హై గైస్ వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకుందాం ఏ జిల్లా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి మరి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు ఒకే మూల విరాట్ రూపంలో ఇద్దరు దేవుళ్ళు దర్శనమిస్తుంటారు ఏంటి సార్ కొండగట్టు అంటే మనకు ఆంజనేయ స్వామి ఒక్కడే కదా అంటే ఒక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఆ మూల విరాట్లు మనకు కొండగట్టు ఆంజనేయ స్వామితో పాటు అక్కడ మనకు లక్ష్మీ ఒకరు హనుమాన్ దర్శనం ఇస్తారు ఒకరు హనుమాన్ దర్శనం ఇస్తారు ఇంకొకరు వచ్చేసరికి మనకు లక్ష్మీ స్వామి కూడా మనకు ఇస్తుంటారు ఎవరండి లక్ష్మీ స్వామి ఒకే మూల విరాట్ నుంచి ఎంతమంది దేవుళ్ళు దర్శనమిస్తున్నారు మనకు ఇద్దరు దేవుళ్ళు దర్శనమిస్తున్నారు ఇంతమంది ఇద్దరు దేవుళ్ళు లెవలెవలు ఒక లక్ష్మీనరసింహస్వామి స్వామి సరికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకే మూల విరాట్ నుంచి దర్శనమిస్తుంటారు మరి యొక్క టెంపుల్కు మరొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైనా సరే మనకు హనుమాన్ జయంతిలు ఎన్ని జరుగుతాయి ఓన్లీ వన్ హనుమాన్ జయంతి విఆర్ సెలబ్రేటింగ్ కానీ కొండగట్టు దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కొండగట్లో మనకు వి సెలబ్రేట్ టూ హనుమాన్ జయంతీస్ వన్ ఈజ్ పెద్ద హనుమాన్ జయంతి వన్ మోర్ ఈస్ చిన్న హనుమాన్ జయంతి ఏంటండి రెండు హనుమాన్ జయంతులు మనం జరుపుకుంటాం ఒకటి పెద్ద హనుమాన్ జయంతి రెండోది చిన్న హనుమాన్ జయంతి మరి పెద్ద హనుమాన్ జయంతి వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకుంటే వైశాఖ బహుళ పాడ్యమి రోజున ఏ రోజున వైశాఖ బహుళ పాడ్యమి రోజున పెద్ద హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి అనేది మనం జరుపుకుంటాం రేపు ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తే ఈ కొండగట్టు క్షేత్ర పాలకుడు ఎవరు అంటారు ఈ కొండగట్టు క్షేత్రపాలకుడు ఎవరంటే బేతాల లార్డు బేతాల స్వామి లేదంటే బేతాల స్వామిగా మనం పిలుస్తుంటాం ఉంటాం ఎవరండి సార్ మరి కొండగట్టు వెన్నకు బేతాల స్వామి కనిపించలేదంటే ఏడుంటారు సార్ బేతాల స్వామి మీరు ఆ కొండగట్టు టెంపుల్ ఉందా అక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఉంటుంది దాని పక్కన గుట్ట నుంచి ఆ కిందికి దిగితే సొరికలో మనకు బేతాల స్వామి ఉంటాడు సో కొండగట్టుకు క్షేత్రపాలకుడు ఎవరు లార్డు బేతాల ఎవరండి బేతాల స్వామి మనకిక్కడ కొండగట్టుకు క్షేత్రపాలకుడు ఇంకొక పాయింట్ మరి కొండగట్టు దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఎవరు చెప్తున్నాం బేతాల స్వామి అని చెప్తున్నాం మరి హనుమంతుడు ఏ దేవాలయానికి ఎక్కడ క్షేత్రపాలకుడు ఉంటాడంటే యాదగిరిగుట్టకు క్షేత్రపాలకుడు హనుమంతుడు అర్థమైందా ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి కొండగట్టు కానీ బేతాళుడు అయితే యాదగిరిగుట్ట కూడా హనుమంతుడు క్షేత్రపాలకుడు ఇట్లా మీరు సబ్జెక్ట్ను ఒక దగ్గరే రెండు మూడు పాయింట్స్ కూడా మీరు కవర్ చేసుకోవాలి కొండగట్ట ఏ జిల్లాలో ఉంది జగిత్యాల జిల్లాలో ఉంది ఏ జిల్లాలో కొండగట్టు లొకేటేషన్ విచి డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ మరి జగిత్యాల నుంచి బయలుదేరుదాం మరి లేట్ అవుతుంది ఇప్పటికే జగిత్యాల నుంచి అక్కడ నుంచి ఒక జీవ్ తీసుకొని బయలుదేరితే మళ్ళీ మనం ఏ డిస్టిక్ వచ్చినామంటే సిద్దిపేట డిస్టిక్ వచ్చినాం సిద్దిపేట డిస్టిక్ వచ్చినాం సిద్దిపేట డిస్టిక్ వచ్చేసరికి మనకు ఏ జిల్లాలో ఉందండి సరే సిద్దిపేట వచ్చేసరికి మనకు సిద్దిపేటలో ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి మనకు కొమరవెల్లి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది కొమరవెల్లి టెంపుల్ అంటే సిద్దిపేట జిల్లా మీ బుక్కులలో వరంగల్ అని ఉంటుంది దాన్ని రఫ్ చేసుకొని సిద్దిపేట జిల్లా అని చేంజ్ చేసుకోండి మరి సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మనకు చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ కొమరవెల్లిలో మనకు దర్శనమిచ్చేటువంటి ఎవరు సార్ కొమరవెల్లిలో మూలవి నాట ఎవరు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎవరండి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు మరి కొమరవెల్లి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పసుపును ఏమని పిలుస్తాం సార్ అంటే బండారి అని పిలుస్తాము వి కాల్ ఐజ్ ద టెర్మరిక్ను మనం ఏమైనా పిలుస్తామండి ఇక్కడ బండారి అని పిలుస్తూ ఉంటాము టర్మరిక్ని ఏమైనా పిలుస్తుంటాం బండారి అని పిలుస్తూ ఉంటాం అంటే బండారి దేవుడు ఎవరు అంటే ఎవరు కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి యొక్క టెంపుల్కు మరొక ప్రత్యేకత ఏంటిదంటే మనకు ప్రధానంగా మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ఎప్పుడండి మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ఈ యొక్క టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అంటే అప్రాక్సిమేట్ ఉగాది వరకు సంక్రాంతి నుంచి అప్రాక్సిమేట్ మనకు ఉగాది వరకు మనకు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది మరి యొక్క జాతరలో ఇంకా ప్రత్యేకం సార్ అంటే అగ్ని గుండాలు ఏంటి ప్రత్యేకమండి అగ్ని గుండాలు అనేవి మనకు ఇంకా ప్రత్యేకమైనటువంటిది అగ్నిగుండాలు ఒకటే కాదు కొమరెల్లి మల్లన్నని ఇంకో ఏమన్నా వెళ్తే మనం కోరమీసాల దేవుడు అంటాం ఏమంటాం కోరమీసాల దేవుడు అంటుంటాము అదేవిధంగా ఇక్కడ పట్నాలు వేయడం కానీ బోనాలు పెట్టడం కానీ చాలా ప్రత్యేకత కోరమీసాల దేవుడు కొమరవెల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లన్న మనకు ఏ విధంగా దర్శనమిస్తాడంటే గొల్ల కేతమ్మ ఎవరండి గొల్ల కేతమ్మ లింగ బలిజల యొక్క మేడాలమ్మ సమేత మల్లికార్జున స్వామి మనకు దర్శనమిస్తుంటాడు ఎవరండి గొల్ల కేతమ్మ లింగ బలజల యొక్క ఆడబిడ్డ అయినటువంటి లింగ బలజల యొక్క ఆడబిడ్డ అయినటువంటి మనకు మేడలమ్మ సమేతంగా మనకు దర్శనమిచ్చేటువంటి మూల విరాట్ ఎవరు అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి యొక్క కొమరవెల్లి మల్లికార్జున స్వామిని మనం ఎవరిని పిలుస్తున్నాం బండారి దేవుడు అని పిలుస్తుంటాం బండారి అంటే ఏంటిది పసుపు బండారి అంటే ఏంటిదండి పసుపు కూర మీసాల దేవుడు అని ఎవరిని పిలుస్తాం కొమరవెల్లి మల్లన్ననే పిలుస్తుంటాం ఏ జిల్లాలో ఉంది సిద్దిపేట జిల్లాలో ఉంది ఇట్లా మూడు నాలుగు బుల్లెట్ పాయింట్స్ అందరు దర్శనం చేసుకున్నారా ఎస్ మరి ఇక్కడ నుంచి మరి పట్నాలు వేసుకున్నాక మనం నెక్స్ట్ పోయేది బెజ్జంకి జాతర పోదాం ఏ జాతర బెజ్జంకి జాతర మరి బెజ్జంకి ఏడు సార్ మళ్ళీ ఎంత దూరం పోదాం మనం అంటే అప్పటి నుంచి అన్ని అన్ని ప్రాంతాలు దింపుకుంటూ వస్తున్నారు మమ్మల్ని మహబూబ్ నగర్ తీసుకుపోయారు హైదరాబాద్ తీసుకుపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే సిద్దిపేటకి తీసుకొచ్చారు ములుగు తీసుకుపోయారంటే సిద్దిపేటలో ఇంకొక టెంపుల్ ఉంది మరి కొమరేలి దాకా వచ్చిపోతే మరి బెజ్జంకి లక్ష్మీ స్వామి ఫీల్ అవుతాడు కదా మరి ఆయన కూడా దర్శనం చేసుకుని పోదాం బెజ్జంకిలో ఉన్నటువంటి మూల విరాట లక్ష్మీ నరసింహస్వామి ఏ జిల్లాలో ఉంది సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఉన్నటువంటిది మరి మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎవరండి చరిత్రకారులమటువంటి అభిప్రాయం ప్రకారం స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు ఈ యొక్క టెంపుల్ అనేది కాకతీయుల పరిపాలన హయాంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం అయింది హిస్టారియన్స్ బిలీవ్ దట్ మనకు ఈ యొక్క టెంపుల్ అనేది కాకతీయుల కాలంలోనే నిర్మాణం జరిగిందని కొంతమంది చరిత్రకారుల యొక్క విశ్వాసం మాత్రమే స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు మరి ఈ యొక్క టెంపుల్ అనేది కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మోనోలిథిక్ మౌంటైన్ పైన ఒక ఏకశిలా పర్వతం పైన ఇందాక చెప్పుకున్నాం ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి కోట ఏంటిది ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి కోట భువనగిరి కోట ఏంటిది పదవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి భువనగిరి కోట మరి ఇక్కడ సేమ్ ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి టెంపుల్ ఏంటిదంటే బెజ్జంకి లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ అనేది మనకు రెండు వందల ఫీట్స్ హైట్లో మనకు నిర్మించబడినటువంటి టెంపుల్ లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ ఇక్కడ జాతర అనేది ఫేర్ ఫ్రమ్ చైత్రశుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు మనకు ఇక్కడ బెజ్జంకి జాతర అనేది జరుగుతూ ఉంటుంది బెజ్జంకి జాతర ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది చైత్రశుద్ధ ఫోర్నం వరకు మనకు యొక్క బెజ్జంకి జాతర అనేది జరుగుతూ ఉంటుంది మరి మనకి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఎద్దుల బండ్ల పోటీలు అనేది యొక్క జాతర సందర్భంగా మనకు చాలా ప్రత్యేకమైంది అండ్ సార్ ఎద్దుల బండ్లు అనేది మనకు ఈ యొక్క జాతర సందర్భంగా మనకు మరొక ప్రత్యేకమైనటువంటి అంశము ఎద్దుల బండ్ల ఉంది ఎద్దుల బండ్లు యొక్క జాతర సందర్భంగా గుడి చుట్టూ తింపుతూ ఉంటారు మరి అక్కడి నుంచి చూసుకుంటే ఇంకొక టెంపుల్ ఏ టెంపులు వరంగల్ భద్రకాళి అమ్మవారు సిద్దిపేట నుంచి ఎక్కడికి పోదాం వరంగల్ పోదాం వరంగల్లో మనకు క్రీస్తు శకం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడు అండి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదో సంవత్సరంలో చాళుక్య రాజు అయినటువంటి ఎవరండి రెండో పులకేసి వేంగి ప్రాంతాన్ని జయించినందుకు ఏ ప్రాంతాన్ని జయించినందుకు వేంగి అనే ఒక ప్రాంతాన్ని జయించినందుకు మనకు ఏ ఆలయం నిర్మించిండు వరంగల్లో ఏ ఆలయాన్ని నిర్మించిండు పద్మాక్షి ఆలయాన్ని మనకు మనకు నిర్మించిండు మరి ముఖ్యంగా చూసుకున్నటువంటి యొక్క భద్రకాళి అమ్మవారు ఈ యొక్క భద్రకాళి అమ్మవారు ఎవరి యొక్క కులదైవంగా పిలువబడింది అంటే కాకతీయుల యొక్క కులదైవంగా పిలువబడినటువంటి అమ్మవారు మనకు భద్రకాళి అమ్మవారు మనకు ఒకప్పుడు ఇప్పుడు మనం హైందవ దేవాలయం అంటున్నాం భద్రకాళి అమ్మవారు కానీ ఒకప్పుడు ఒక జైన టెంపుల్ భద్రకాళి టెంపుల్ అనేది ఒకప్పుడు ఒక జైన మతానికి సంబంధించినటువంటి టెంపుల్ రాను రాను ఇప్పుడు హైందవ టెంపుల్గా మారిపోయినటువంటి ఈ యొక్క భద్రకాళి టెంపుల్ మనకు ఇక్కడ దర్శనమిస్తున్న చూడండి భద్రకాళి టెంపుల్ ఒకప్పుడు ఇది ఏ టెంపుల్ అనేది జైన టెంపుల్ ఇది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి జైన టెంపుల్ అని ఎట్లయిపోతుంటే మొదటి ప్రోళరాజు హయాంలో ఇతను ఏ మతాభిమాని అండి జైన మతాభిమాని కాబట్టి అప్పుడు ఇక్కడ జైనం అనేది విరసిల్లింది సో ప్రస్తుతం ఇది ఇక్కడ ఏ దేవాలయంగా ఉంది హిందూ దేవాలయంగా ఉన్నది మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ మరి ఏ ప్రాంతాన్ని జయించినందుకు ఈ యొక్క ఆలయం నిర్మించారు వేంగి ప్రాంతాన్ని ఎవరు జయించినందుకు సురేష్ కుమార్ జయించినందుక ఎవరు జయించినందుకు రెండో పులకేసి వేంగి ప్రాంతాన్ని జయించినందుకు మనకు యొక్క టెంపుల్ అని నిర్మాణం జరిగింది మరి అందరు భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి అక్కడి నుంచి మనకు వేములవాడ పోదాం ఎక్కడికి పోదాం వేములవాడ క్షేత్రానికి పోదాం వేములవాడ క్షేత్రం వేములవాడ లొకేటెడ్ ఇన్ విచి అంటే పేర్లనే ఉంది ఈ యొక్క దేవుని పేరుతోటే ఒక కొత్త జిల్లా ఏర్పడింది ఆ కొత్త జిల్లా పేరే సో ఇక్కడ దేవుని పేరుతోటే ఏ జిల్లా ఏర్పడింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ డిస్టిక్ అండి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి రాజన్నెవరు ఈ రాజన్న ఎవరు వేములవాడ రాజన్న ఈ రాజన్న ఎవరు వేములవాడ రాజన్న సో వేములవాడ టెంపుల్ ఏ జిల్లాలో ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది మరి యొక్క టెంపుల్ వచ్చేసరికి మనకు ఈస్ట్ చాళుక్యాస్ టైంలో ఎవరండి ఈస్ట్ చాళుక్యాస్ టైంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది సో ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేటువంటి మూల విరాటు రాజరాజేశ్వరి స్వామి అంటాం మనం అందులో రాజరాజేశ్వర అంటాము కానీ రాజరాజేశ్వరి అండి రాజరాజేశ్వరి స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు మరి యొక్క ఆలయంకి మరొక ప్రత్యేకత ఏంటి అంటే కోడె మొక్కుల దేవుడు అంటుంటాం ఏ మొక్కుల దేవుడు కోడె మొక్కుల దేవుడు అంటుంటాం కోడె మొక్కుల దేవుడు అంటే ఎవరైనా సరే యొక్క వెళ్ళి ఏం చేస్తుంటారు సార్ కోడె మొక్కులు అంటే వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని మాకు నెరవేరినట్టు మేము కోడెను సమర్పిస్తామని వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కోడె మొక్కుల దేవుడిగా మనకు ప్రసిద్ధి చెందినటువంటిది మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆలయంకు మరొక ప్రత్యేకత ధర్మగుండం ఏంటండి ధర్మగుండం అనేది ఈ యొక్క ఆలయంకి మరొక ప్రత్యేకత మరి ధర్మగుండం ఏంటిది ఆలయంకున్నట్టు మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ధర్మగుండంలో ఎవరైతే స్నానాలు చేస్తారో ఎవరైతే ఈ యొక్క స్నానాలు చేస్తారో ఈ యొక్క ధర్మగుండంలో వాళ్ళకు ఉన్నటువంటి చర్మ సమస్యలన్నీ కూడా పోతాయి అని ఏంటండి వాళ్ళకు ఉన్నటువంటి చర్మ సమస్యలు ఏంటండి స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా పోతాయి వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నా కూడా పోతాయి ఈ యొక్క ధర్మగుండంలో స్నానం చేస్తే అంటే మనకు అనేక కొంతమంది అభిప్రాయం మరి వాళ్ళ రేపు స్నానం చేస్తే ఎట్లుంది అక్కడ పరిస్థితి ఉన్న సమ ఉన్న చర్మం ఇంకా ఉన్న స్కిన్ డిసీజ్ ఉంటే వచ్చేటువంటి అవకాశాలున్నాయి మరి యొక్క ఆలయం మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి టెంపుల్ వేములవాడ టెంపుల్ మనకి ఇక్కడ రాజరాజేశ్వర స్వామితో పాటు ఎవరు దర్శనమిస్తూ ఉంటారు సార్ ఒక దర్గా కూడా ఈ యొక్క ఆలయం పరిధిలోనే మనకు ఒక దర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి యొక్క ఆలయంలోనే ఒక దర్గా కూడా మనకు ఉన్నది సో దీ దేనికి ప్రతీక మత సామరస్యానికి ప్రతీక ఈ యొక్క ఆలయం పరిధిలో ఉన్నటువంటి ఒక దర్గా కూడా ఉన్నది రేపు ఎగ్జామ్లో అడగచ్చు వేములవాడ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఏ రివర్ అంటే మూలవాగు ఒడ్డున ఉంది ఏ వాగు మూలవాగు దేనికి ట్రిబ్యూటరీ మానేరుకు ట్రిబ్యూటరీ దేనికి ట్రిబ్యూటరీ మానేరుకు ట్రిబ్యూటరీ మానేరు దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ అందరికీ కనిపిస్తుంది కదా వేములవాడ క్షేత్రము ఇది వేములవాడ క్షేత్రం మరి ఇక్కడ నుంచి మనం గోదావరి నదికి పోయినాం పోయినామా లేదా మూలవాగు నుంచి ఎక్కడికి వచ్చినాం మానేర్లకు వచ్చినాం మానేరు నుంచి ఎక్కడికి పోయినాం గోదావరికి పోయినాం మానేరు నుంచి గోదావరికి పోయినాం ఆ గోదావరికి అట్లా మనం ఎక్కడ మనం విందాక మళ్ళొకసారి నాతో పాటు మూలవాగు అవునా కాదా మూలవాగు మూలవాగా చందులో మెర్జ్ అవుతుంది మూలవాగా చందులో మెర్జ్ అవుతుంది చిన్న పాయింట్ గుర్తుంచుకోండి మూలవాగ్గ ఎందులో మెర్జవుతుంది మానేరులో మెర్జవుతుంది దేనికి ట్రిబ్యూటరీ మానేరు మానేరు దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ మరి గోదావరిలో మీరు అక్కడ మునిగినట్టయితే అక్కడ నుంచి తేలి ఎక్కడ తేలిర్రు త్రివేణి సంగమం దగ్గర తేలిర్రు అంటే కాళేశ్వరం వద్ద మీరు తేలిరు ఎక్కడండి కాళేశ్వరం వద్ద మీరు తేలిర్రు ఎక్కడ త్రివేణి సంగమం వాట్ ఈజ్ మీన్ బై త్రివేణి సంగమ త్రివేణి సంగమం అంటే ఏంటి త్రివేణి సంగమం అంటే ఏంటి త్రివేణి సంగమం అంటే ఏంటంటే మూడు నదుల యొక్క కలయిక ప్రాంతము త్రీ రివర్స్ ఏంటండి మూడు నదుల యొక్క కలయిక ప్రాంతాన్ని మనం త్రివేణి సంగమం ఉంటాం మరి ఇక్కడ కలిసే అటువంటి త్రివేణి సంగమంలో ఏ ఏ నదులు కలుస్తాయి కాళేశ్వరం కాడ అంటే మనకు ప్రధానంగా మన కాళేశ్వరం కాడ మెర్జ అయ్యేటువంటి నదులను కూడా చూసుకున్నట్టయితే మనకు కాళేశ్వరం దగ్గర గోదావరి అదేవిధంగా ఇంకోటి ఏంటండి ప్రాణహిత ఇంకోటండి ప్రాణహిత ఇంకొకటి సరస్వతి ఏంటండి ఈ యొక్క మూడు నదులు కలుస్తుంటాయి ఏ ఏ నదులు గోదావరి నది ప్రాణహిత నది అదేవిధంగా మనకు సరస్వతి సార్ మరి నేను కాళేశ్వరం మేన సార్ నేను కాళేశ్వరం మేన మనకు అక్కడ రెండే నదులు కనిపిస్తాయి ఒకటి కాళేశ్వరం ప్రాణహిత మరి మీరు అన్నటువంటి సరస్వతి ఎక్కడంటే ఇక్కడ సరస్వతి అనేది ఏంటి సార్ అంతర్వాహిని సరస్వతి ఏంటి సార్ ఇక్కడ మనకు సరస్వతి రివర్ అనేది అంతర్వాహిని దీన్ని అంతర్భూభాగ నది వ్యవస్థ కింద మనం చర్చించుకుంటాం అంతర్వాహిని మీకు అక్కడ సరస్వతి నది అనేది కనిపించదు సో ఈ యొక్క కాళేశ్వరము ఏ ఎవరంటారు సార్ ఇక్కడ కాళేశ్వరంలో మనకు దర్శనం ఇచ్చేటువంటి మూల విరాట్ ఎవరు కాళేశ్వర ముక్తేశ్వరుడు మరి ఇది ఏ జిల్లాలో ఉంది కాళేశ్వరం టెంపుల్ అంటే ఏ జిల్లాలో ఉంది ఏ జిల్లాలో ఉంది కాళేశ్వరం టెంపుల్ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ జిల్లాలో కాళేశ్వరం టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డిస్టిక్ కాళేశ్వరం ఒక విలేజ్ దగ్గర మనకు కాళేశ్వరం ఉంది మరి ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేది ఎవరంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మనకు దర్శనమిస్తుంటారు ఇక్కడ మనకు ఎవరు దర్శనమిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ పేరు ఏం పారండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి ఇక్కడ యొక్క టెంపుల్ అనేది మనకు ఎవరి కాలంలో అంటే కాకతీయ రుద్రదేవుని హయాంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం జరిగింది ఎవరి టైం పీరియడ్లో అండి కాకతీయ రుద్రదేవుని టై సమయంలో మనకిక్కడ ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకు కాళేశ్వర ముక్తేశ్వరుడు మరి ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడు యొక్క టెంపుల్ కూడా మరొక ప్రత్యేకత ఉందంటే ఒకే పానపట్టం పైన ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి ఎన్ని శివలింగాలు రెండు శివలింగాలు దర్శనమిస్తుంటాయి వాళ్ళు ఇక్కడ మీకు చూడండి ఎక్కడైనా ఒకే మాకు శివ విగ్రహాన్ని చూసినట్టయితే టెంపుల్లో గర్భగుళ్ళు ఎన్ని ఉంటాయి ఒకటే శివ విగ్రహం ఉంటుంది కానీ కాళేశ్వరం కొన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలు కూడా మనకు ఉంటుంటాయి ఎన్ని శివలింగాలు ఒకే పానపట్నం పైన రెండు శివలింగాలు ఉండేటువంటిది ప్రత్యేకత ఏంటిది ఒకటి కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు మరి కాళేశ్వరుడు అంటే ఎవరండి యముడు ముక్తేశ్వరుడు అంటే ఎవరు శివుడు కాళేశ్వరుడు అంటే ఏంటిది ఎవరు యముడు ముక్తేశ్వరుడు అంటే శివుడు ఈ విధంగా మనకు పిలుస్తూ ఉంటాం ఇది ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒకే పానపట్నం పైన రెండు శివలింగాలు కలిగినటువంటి ప్రదేశం ఏంటంటే కాళేశ్వరము ఏంటండి కాళేశ్వర క్షేత్రము మరి ఒక కాళేశ్వర క్షేత్రము ఏ నది ఒడ్డున ఉంది గోదావరి నది ఒడ్డున ఉంది గోదావరి కాళేశ్వరం వద్ద ఎన్ ఏ సంగమం త్రివేణి సంగమం మరి త్రివేణి సంగమం అంటే ఎన్ని నదులు కలుస్తాయి మూడు నదులు కలుస్తుంటాయి మూడు నదులు కలుస్తుంటాయి ఏంటి వాట్ వాటర్ దే ఏంటి ఏంటి అవి ఏంటి ఏంటి అండి ఒకటి గోదావరి రెండు ప్రాణహిత మూడు సరస్వతి మరి ఇందాక నేను చెప్పాను మీకు సరస్వతి నది అనేది కనిపిస్తుందా అంటే కనిపివ్వదు కేవలం మీకు అక్కడ రెండే కనిపిస్తుంటాయి ఒకటి సరస్వతి అనేది అంతర్వాహిని మనకు అక్కడ ఉన్నటువంటి ఒక చారిత్రక స్థల పురాణం మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది నేను కూడా వెళ్ళినప్పుడు కాలుష్యం వెళ్ళినప్పుడు రెండే కనిపించిన ఏందని నేను అంతర్వాహిని అని చదివాను కానీ అంత డీటెయిల్గా ఒకప్పుడు చిన్నప్పుడు అడిగిన అక్కడ ఉన్న అడిగితే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారమే ఇది కరెక్టు కావచ్చు కాకపోవచ్చు మనకు చరిత్రను కొంచెం అజమ్షన్స్ తోటి కూడుకున్నటువంటిది చరిత్ర సబ్జెక్టు అన్నీ కూడా రియాలిటీ కావు ఏం చెప్తుంటారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివుని పైన అభిషేకం చేస్తుంటారా ఈ యొక్క శివుని పైన అభిషేకం చేసినటువంటి వాటర్ అట ఎక్కడ తేలితే అంటే అంతర్వాహినిగా ప్రవహించు ఆ యొక్క కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తేలుతూ ఉంటాయంట సో ఈ మధ్యలో ప్రవహించేటువంటి రివర్ని ఏమంటాను మనకు అంతర్వాహిని సరస్వతి నది అంటే ఈ శివుని మీద అభిషేకం చేసిన నీళ్ళు అక్కడ తేలితే అని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం మనకు చెప్తూ ఉంటుంది కానీ అక్కడ మీకు మరి రేపు ఇక్కడ నేను త్రివేణి సంగమం అని రేపు మీరు కాళేశ్వరం అయినప్పుడు చూస్తే అక్కడ రెండే కనిపిస్తాయి మీకు సో ఇక్కడ వరకు క్లియరా కాళేశ్వరుడు అంటే ఎవరు కాళేశ్వరుడు అంటే యముడు ముక్తేశ్వరుడు అంటే శివుడు ఏ జిల్లాలో ఉంది టెంపుల్ ఏ జిల్లాలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది ఇక్కడ ఒక క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం డిస్టిక్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ రాంగ్ రాంగ్ ఐ రాంగ్గా ఉన్న ఐడెంటిఫై ద రాంగ్ వన్ తప్పుగా ఉన్నదని గుర్తించండి ఐడెంటిఫై ద రాంగ్ వన్ విచ్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ నెంబర్ వన్ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండగట్టు దేవాలయం కలదు స్టేట్మెంట్ నెంబర్ టూ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు స్టేట్మెంట్స్ వైజ్ వెళ్ళిపోయినాయి సెకండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరము కలదు స్టేట్మెంట్ నెంబర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ క్షేత్రం కలదు ఇందులో రాంగ్ ఏంటి ఐడెంటిఫై ద రాంగ్ వన్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఎందుకు కొండగట్టు దేవాలయం ఏ డిస్టిక్ కొండగట్టు దేవాలయము జగిత్యాల డిస్టిక్ మరి కొండగట్టు దేవాలయం ఉన్న మూల విరాట్ ఎవరు మనకు హనుమంతుడు ఎవరండి హనుమంతుడు మరి కాళేశ్వరం దగ్గర శివుడా శివుడు ఒకడైనా యముడు కూడా మనకు కాళేశ్వరుడు కూడా మనకు అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఇక్కడ వరకు అందరికీ నెక్స్ట్ సలేశ్వరం జాతర మరి యొక్క సలేశ్వరం జాతర వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఏ ట్రైబుకి సంబంధించిన వాళ్ళు జరుపుతారంటే చెంచు అనే ఒక ట్రైబ్ అండి చెంచు అనే ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు మనకు ఈ యొక్క సలేశ్వరం జాతర మనకు ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలోని ఎక్కడండి నాగర్ కర్నూలు జిల్లాలోని అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క సలేశ్వరం జాతర చెంచు అని ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు మనకు సలేశ్వర పూర్ణిమ రోజున ఏ రోజునండి సలేశ్వర పూర్ణిమ రోజున యొక్క సలేశ్వరం జాతర జరుగుతూ ఉంటుంది ఏ డిస్టిక్లో నాగర్ కర్నూలు డిస్టిక్లో ఏ జాతి వాళ్ళు చేస్తుంటారు ఏ గిరిజన జాతి వాళ్ళు చెంచు అని ఒక గిరిజన జాతి వాళ్ళు మనకి చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంకోటి ఏంటిదంటే తెలంగాణ అమర్నాథ్గా పిలువబడుతున్నది ఏంటంటే సలేశ్వర ప్రాంతము ఏంటండి తెలంగాణ అమర్నాథ్గా మనం దేన్ని పిలుస్తుంటాము సలేశ్వరాన్ని తెలంగాణ అమర్నాథ్గా పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం యాదగిరి గుట్టకు వచ్చినాం ఎక్కడికి వచ్చినాం నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎక్కడికి వచ్చినాం యాదగిరిగుట్టకు వచ్చినాం యాదగిరిగుట్ట అంటే మనకు అందరికీ గుర్తు వైష్ణవ వైష్ణవాలయంగా మనకు ప్రసిద్ధి చెందినటువంటిది మరి యాదగిరి గుట్ట అసలు పేరు ఎందుకు వచ్చింది యాదగిరి గుట్ట అని పేరు ఎందుకు వచ్చింది విష్ణు భక్తుడైనటువంటి ఎవరండి లార్డు విష్ణు యొక్క భక్తుడైనటువంటి యాదవరాజు ఎవరు యాదవరాజు ఎక్కడ తపస్సు చేసిన అంటే యొక్క ఇప్పుడు టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతంలో గుట్ట పైన తపస్సు చేస్తుంటాడు ఆయన పేరు మీదకెళ్ళే మనకు యాదగిరి గుట్ట అని వచ్చింది ఏ భక్తుడు అతను ఎవరి భక్తుడు విమలవాడ రాజన్న భక్తుడా కోరెల్లి మల్లన్న భక్తుడా ఎవరి భక్తుడు ఒక విష్ణు భక్తుడు లార్డు విష్ణు యొక్క భక్తుడైనటువంటి యాదవరాజు తపస్సు చేసినటువంటి ప్రాంతము కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి యాదగిరిగుట్ట అని వచ్చింది మరి ఇప్పుడు మీరు యాదగిరి గుట్ట అంటారా దాన్ని ఏమనాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏమన్నా నేమ్ చేంజ్ చేసింది ఇప్పుడు యాదగిరిగుట్ట అంటుందా లేదు యాదాద్రి అంటుంది ఏమంటుంది యాదాద్రి అని పిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ యాదగిరిగుట్టని ఏమంటుంది యాదాద్రి అంటుంది ఏ జిల్లాలో ఉందంటే ఈ యొక్క దేవుని పేరు మీదకెళ్ళి మనకు ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం ఆ జిల్లా పేరు ఏం పేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఏ డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అని మనకు పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా అని మనం పేరు పెట్టుకున్నాం మరి యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు తన యొక్క బయోగ్రఫీలో కూడా ఈ యొక్క టెంపుల్కు సంబంధించిన ప్రస్తావన ఇవ్వడం జరిగింది మరి అప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాన్ని దేవాలయాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి అయినాయి అవునా కాదా అనేకమైన నిర్లక్ష్యాలు గురి అయినాయి మరో పక్క తిరుపతిని డెవలప్ చేసిర్రు సరే అది చాలా గొప్పనైనటువంటి క్షేత్రమే తిరుపతి క్షేత్రము తెలంగాణలో కూడా ఒక టెంపుల్ని డెవలప్ చేయాలి అలాంటి డెవలప్మెంట్ అనేది మనకు జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి వంద కోట్లు కేటాయిస్తూ ఇంత వైభవంగా మనకు యాదాద్రి టెంపుల్ను పునర్నిర్మిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి వంద కోట్లు ఖర్చు చేసుకుంటూ అడిగిండు ప్రీవియస్ ఎగ్జామ్లో వంద కోట్లు ఖర్చు చేసుకుంటూ ఈ యొక్క టెంపుల్ని మనకు పునర్నిర్మిస్తుంది మరి అదేవిధంగా యాదాద్రి టెంపుల్ యొక్క క్షేత్ర పాలకుడు ఎవరు యాదాద్రి గుట్ట క్షేత్ర పాలకుడు ఎవరు ఎవరు హనుమంతుడు క్షేత్ర పాలకుడు ఎవరు హనుమంతుడు ఎవరు యాదాద్రి క్షేత్రపాలకుడు ఎవరంటే హనుమంతుడు మరి హనుమంతుడికి సంబంధించిన కొండగట్టు కొండగట్టు క్షేత్రపాలకులు ఎవరు మళ్ళా అక్కడ బేతాల స్వామి అక్కడ బేతాల స్వామి మనకు అక్కడ కొండగట్టు దగ్గర క్షేత్రపాలకుడు మరి ఇక్కడ నుంచి యాదాద్రి జిల్లా నుంచి మనం పోవాల్సింది ఎక్కడికి యాదాద్రి పక్కనే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోతే మనకు ఉండేది కొలనుపాక ప్రాంతము ఏ ప్రాంతం అండి కొలనుపాక ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మరి కొలనుపాక అనగానే సరే ఈ యొక్క అంశాన్ని మనం చర్చించుకుంటాం పాక అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి తెలంగాణ సమాజాన్ని తెలంగాణలో మహిళా జాతికి పట్ల పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ గుర్తుకు రావాలి ఎవరు విమలక్క గుర్తుకు రావాలి కొలనుపాక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి విమలక్క ఏ డప్పుల దరువైరా ఆడుదాం డప్పుల దరువైరా అంటూ పాటలు వాడింది మరి ఆ పాట రాయలే ఇంకేం పాటలు వాడింది సార్ అనేకమైనటువంటి పాటలు వాడింది పల్లె పల్లెన పల్లెలు మొలిసిన పాలమూరులోన తెలంగాణలోనని పాట మరి విమలక్క రాయలే కానీ విమలక్క పాడింది మరి ఆ పాట రాసిన లేవలు పల్లె పల్లెన పల్లెరు మొలిసిన పాలమూరులోన తెలంగాణలోన పాట ఎవరు రాసిర్రు అమర్ రాసిండు అమర్ను మనం ఏమన్నాం మిత్ర అన్న అమర్ అన్న కూర దేవేందర్ అన్న ఒకటే పేరు అమరైనా మిత్ర అయినా కూర దేవేందర్ అయిన ఒకటే పేరు సో విమలక్క ఏ బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది పాయింట్ గుర్తుంచుకోండి మరి బంగారు బతుకమ్మను ప్రమోట్ చేస్తుందా విమలక్క ఏ బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది బహుజన బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది ఏ బతుకమ్మ బహుజన బతుకమ్మ బంగారు బతుకమ్మ అయితే బహుజన బతుకమ్మ విమలక్క మనకు ప్రమోట్ చేస్తుంది మరి విమలక్క స్త్రీ యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి మహిళ మరి ఏ సంస్థ విమలక్కది అరుణోదయ సంస్కృతి సమైక్య అనే ఒక సంస్థ సరే ఆ ముచ్చటంత తర్వాత చెప్పుకుంటాం ఇప్పుడు మనం గుళ్ళ దగ్గర ఉన్నాం అదంతా ఉద్యమంలో చెప్పుకుంటాం మళ్ళీ మనం జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తున్నాను మరి కలనుపాక ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మరి యొక్క యొక్క అనేకమైన ఒక గొప్ప ఆర్కిటెక్చర్తో నిర్మించబడినటువంటి టెంపుల్ యొక్క కలనుపాక జైన్ టెంపుల్ ఈ యొక్క జైన్ టెంపుల్ అనేది మనకు ముఖ్యంగా ఏ వర్గానికి సంబంధించి జైనంలో కూడా రెండు శాఖలు ఉంటాయి రెండు బ్రాంచెస్ ఉంటాయి ప్రధానంగా శ్వేతాంబర జైనం ఇంకొకటి దిగాంబర జైన్ ఉంటుంది మరిక్కడనటువంటి టెంపులు ఏ జైనానికి ప్రసిద్ధి అంటే శ్వేతాంబర జైనానికి శ్వేతాంబర జైన్కు ప్రసిద్ధి చెందినటువంటి టెంపులు కొలనుపాక టెంపులు ఏదైనా సరే జైనమైన బౌద్ధమైన హైందవమైన మూడు ఏ శైవమైన అన్ని విరసిల్లినటువంటి తెలంగాణలో ఏకైక ప్రాంతం బౌద్ధాన్ని ఆదరించింది జైనాన్ని ఆదరించింది శైవాన్ని ఆదరించినటువంటి బౌద్ధం జైనం శైవం ఏదైనా సరే ఆదరించినటువంటి ఏకైక ప్రాంతం తెలంగాణలో కొలనుపాక ప్రాంతం మీరు ఇక్కడ చూస్తున్నారు కేవలం ఇక్కడ జైన టెంపుల్ను చూస్తున్నారు ఈ టెంపుల్కు ఒక టెన్ మీటర్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు పోతే మీకు ఒక గొప్ప బౌద్ధ క్షేత్రం శైవ క్షేత్రం కనిపిస్తుంటాయి అంటే తెలంగాణలో ఏ ప్రాంతంలో కూడా మూడు మతాలు విరసిల్లలేదు కేవలం కొలనుపాక ప్రాంతంలో కొలను కొలనుపాక మరి ఇక్కడ మనకి జైన టెంపుల్లో ఎవరు దర్శనమిస్తుంటారు అదే కర్ణాటక చాళుక్యుల సమయంలో మనకు అక్కడ బౌద్ధము అదేవిధంగా శైవం విరసిల్లింది ఆ యొక్క టెంపుల్ కూడా మీకు అక్కడ ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సరే మరి ఆ బౌద్ధ క్షేత్రం గురించి ఒక శైవం గురించి మనం తప సపరేట్గా చర్చిస్తూ ఉంటాము మరి ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ తీర్థంకర జైన్స్ యొక్క ఫస్ట్ తీర్థంకరు అయినటువంటి ఋషభనాథుడికి సంబంధించినటువంటి ఎవరికి సంబంధించండి ఋషభనాథుడికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనిపిస్తుంటే ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క జైన్ టెంపుల్లో ఎవరు ఫస్ట్ తీర్థంకరుడు అయినటువంటి ఋషభనాథుడికి సంబంధించినటువంటిది మరి యొక్క ఋషభనాథుడు వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జైన్ టెంపుల్ మరి ఏ జైనానికి ప్రసిద్ధి చెందింది శ్వేతాంబర జైనానికి సంబంధించింది శ్వేతాంబర జైనము శ్వేతాంబర జైనము ఇంకొక జైనం ఏంటి మరి దిగంబర జైనము దిగంబర జైనము మరి యొక్క శ్వేతాంబర జైనానికి కొలనుపాక టెంపుల్ మరి అక్కడి నుంచి ఇంకొక అడికి మనం ఏం టెంపుల్ అలంపురం టెంపుల్ యాదాద్రి నుంచి ఎక్కి యాదాద్రి నుంచి ఎక్కి ఎక్కడికి వచ్చినాం తుంగభద్ర నది ఒడ్డుకు వచ్చినాం రేపు అడగచ్చు ఏ నది ఒడ్డున అలంపురం క్షేత్రం ఉంది అంటే ఏంటిదండి అండి తుంగభద్ర నివర్ మరి తుంగభద్ర నది ఒడ్డు ఉన్నటువంటి క్షేత్రం ఏంటంటే అలంపురం క్షేత్రం మరి అలంపురం క్షేత్రం ఏ డిస్టిక్లో లొకేట్ అయిందంటే అలంపురంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు మీదకి కొత్త జిల్లా ఏర్పాటు చేసుకున్నాం విచ్ డిస్టిక్ జోగు అలంపురంలో మనకు దర్శనం మూల విరాట్ ఎవరండి జోగులాంబ అమ్మవారు ఉంటారు సో అమ్మవారి పేరును తలుచుకుంటూ మనం కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ జిల్లా పేరు ఏంటిది జోగులాంబ గద్వాల జిల్లా ఏ జిల్లా అమ్మవారి ప్రేమికులు ఏర్పాటైనటువంటి జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని మనకు మొత్తం ఎన్ని శక్తి ఉన్నాయండి మొత్తం ఎన్ని పీఠాలు టోటల్గా పద్దెనిమిది శక్తి పీఠాలు అందులో జోగులాంబ అమ్మవారి ఎన్నో పీఠం అంటే ఐదవ శక్తిపీఠం ఎన్నో శక్తిపీఠం అండి ఐదవ శక్తిపీఠం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో లొకేట్ అయినటువంటి యొక్క అమ్మవారు ఎన్నో శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం మరి అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క జోగులాంబ అమ్మవారి పక్కనే మనకు నవబ్రాహ్మణ ఆలయాలు కూడా ఆ యొక్క టెంపుల్లో మనకు చాలా ఫేమస్ అయినటువంటిది మనం ఏమైనా సార్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఏంటి సార్ అలంపురం క్షేత్రం టెంపుల్ సిటీగా మనకు ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా మనం పిలుచుకుంటాం అలంపురం క్షేత్రాన్ని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం ఇంకొక ప్రసిద్ధం ఏంటంటే అలంపురంని మనం ఏమని పిలుస్తామంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఏ ప్రాంతంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది సౌత్ కాశీ అంటుంటాం మనం ఏంటి సార్ దక్షిణ కాశీ సార్ అన్న బుక్కుల మరియు వేములవాడ క్షేత్రం ఉంది కదా అంటే సార్ దక్షిణ కాశీ క్షేత్రం అని వేములవాడని అంటుంటారు అలంపురంని కూడా అంటుంటారు కానీ రేపు మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సింది అలంపురం అని ఆన్సర్ చేయాలి ఒకవేళ మీకు అలంపురం ఆప్షన్ లేకపోతే అని ఆన్సర్ చేయాలి రెండు ఉంటే అలంపురం ఆన్సర్ చేయాలి అలంపురంలో ఉన్నటువంటి నవబ్రాహ్మణ దేవాలయాల్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయం కూడా మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది దేనిగా ప్రసిద్ధి చెందింది దక్షిణ కాశీగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిక్స్త్ సెంచరీలో బాదామి చాళుక్యుల హయాంలో మనకి ఇక్కడ నవబ్రాహ్మణ ఆలయాలు నిర్మించడం జరిగింది ఆ నవబ్రాహ్మణ ఆలయాలు ఏంటి అంటే ఒకటి బాలబ్రహ్మ రెండు వీరబ్రహ్మ మూడు కుమార బ్రహ్మ నాలుగు స్వర్గ బ్రహ్మ ఏంటి మొదటిది బాలబ్రహ్మ రెండవది వీరబ్రహ్మ మూడవది కుమార బ్రహ్మ ఫోర్త్ సర్కి స్వర్గ బ్రహ్మ విశ్వ బ్రహ్మ అర్క బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ అంటూ ఇట్లా తొమ్మిది రకాల బ్రాహ్మణ ఆలయాలు ఇందులో మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది ఏంటిది ఈ ఒక పూర్తి యొక్క అలంపురం క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటే కానీ అందులో ప్రధానంగా మనకు బాలబ్రహ్మ అనేది మనకు దక్షిణ కాశీగా మనం ప్రసిద్ధి చెందింది ఏ రివర్డ్ను అండి అలంపురం క్షేత్రం అనేది మనకు ఏ రివర్డ్ తుంగభద్ర నది మరి తుంగభద్ర నది దేనికి ట్రిబ్యూటరీ కృష్ణాకు ట్రిబ్యూటరీ ఏ రివర్కు నదికి ట్రిబ్యూటరీ ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా మరి నెక్స్ట్ అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మరొక దర్శనీయ ప్రదేశాల్లో భాగంగా మనకు పిల్లల మర్రి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏ డిస్టిక్లో ఉందండి పిల్లల మర్రి మర్రి చెట్టు వచ్చేసరికి మనకు ఒక బనియన్ ఎంట్రీ అంటాం మనం దీన్ని ఇది ఏ డిస్టిక్లో లొకేట్ అయింది మంచి మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ జిల్లాలో అండి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క పిల్లల మర్రి చెట్టు అనేది ఉన్నది ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది సార్ అంటే దీనికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఒక్క ఒక్క బని ఎంట్రీ యొక్క మర్రి చెట్టే ఎన్ని ఎన్ని ఉంది సార్ మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది ఎన్ని ఎకర్స్ త్రీ ఎకర్స్లో విస్తీర్ణంలో ఉంది ఎన్ని ఎకరాలు అంటే ప్రీవియస్లో మరి పిల్లల మరి చెట్టు ఎన్ని ఎకరాలు విస్తరించిందని రెండు వేల పదహారు కానిస్టేబుల్ టూ థౌజండ్ సిక్స్టీన్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది సో జాగ్రత్తగా చూడండి త్రీ ఎకర్స్లో ఉంది విస్తీర్ణంలో మనకు జాగ్రఫికల్ ఏరియాను ఆక్యుపై చేసింది ఆడికెళ్ళి ఎవరిదాకా హిందూ దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం ఆడికి వెళ్ళి వచ్చినాం అప్పుడు ఎక్కడికైనా మక్కా మసీదుకైనా మక్కా మసీదు నుంచి అనేకమంది టెంపుల్ తిరిగి మళ్ళీ ఇక్కడికి అంటే మళ్ళీ మెదక్ జిల్లాకు వచ్చినాం మెదక్ జిల్లాలో మనకు ఫేమస్ ఏంటి సార్ అంటే మెదక్ చర్చి మెదక్ చర్చి ఈ యొక్క మెదక్ చర్చ్ అనేది ఫోర్టీన్ నైన్టీన్ ఫోర్టీన్లో మనకు ఎవరు సార్ చార్లెస్ వాకర్ గారు దీని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారు ఎవరు చార్లెస్ వాకర్ గారు మనకు మెదక్ చర్చ్ యొక్క నిర్మాణాన్ని ఏ ఇయర్లో నైన్టీన్ ఫోర్టీన్లో స్టార్ట్ చేసిర్రు ఎప్పుడు కంప్లీట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మనకు ఇది కంప్లీట్ అయింది మరి యొక్క చర్చ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకు గోధిక్ శై శైలిలో ఏ శైలిలోని గోధిక్ శైలిలో నిర్మాణం జరిగినటువంటి టెంపుల్ టెంపులు యొక్క చర్చ్ అనేది ఈ యొక్క మెదక్ చర్చి మెద యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క టెంపుల్ యొక్క వాస్తు నైపుణ్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మిర్రర్స్ ద్వారా మిర్రర్స్ వల్ల అద్దాల ద్వారా అక్కడ బైబిల్ అనేది మనకు ఒక గ్రంథం లాగా ఎటు చూసిన ఒక పాఠ్య పుస్తకం లాగా మనకు ఇమేజెస్ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మిర్రర్స్ ద్వారా మనకు బైబిల్ అనేది ఒక మంచి చిత్రం లాగా కనిపించడం జరుగుతుంది మరి యొక్క యొక్క చర్చ్ నిర్మించే ఈ యొక్క చర్చ్ అనేది మనకు ఇండియాలోనే ప్రముఖమైనటువంటి చర్చిల్లో ఒకటిగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మెదక్ చర్చి చర్చిలో చర్చ్లో ఎట్ ఏ టైం ఎంతమంది ప్రేయర్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్సు ఎట్ ఏ టైం ప్రేయర్ చేసుకోవడానికి ఒక వీలును కల్పించినటువంటి చర్చు ఏ డిస్టిక్లో లొకేట్ అయింది మెదక్ డిస్టిక్లో ఉంది ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫోర్టీన్లో ఏ ఇయర్లో కంప్లీట్ అయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయినటువంటి మెదక్ చర్చ మరి అక్కడి నుంచి మనం దర్శనం చేసుకుంటే ఇంకొకరు ఉన్నారు మనకు చిలుకూరు బాలాజీ చిలుకూరు అనగానే ఎవరు గుర్తుకు రావాలి బాలాజీ గుర్తుకు రావాలి ఎవరు బాలాజీ గుర్తుకు రావాలి మరి అందరికీ చిలుకూరు బాలాజీ కన్నా అందరికీ సుపరిచితమైనటువంటి పేరేంటిది వీసా గాడ్ ఏ గాడు విసా ఘాట్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరండి ఎవరు ఏ దేవుడు చిలుకూరు బాలాజీ ఎందుకు సార్ మనం విసా గాడ్ అన్న ఇక్కడ ఉన్నటువంటిది అంటే వి వీసా గాడ్ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క దేవునికి మొక్కుకొని ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఈ యొక్క దేవునికి మొక్కుకొని వాళ్ళకు వీసా రావాలనుకుంటే వచ్చి దేవుని దగ్గరికి మొక్కుకొని పదకొండు ప్రదక్షిణలు చేసిందంటే వాళ్ళకు వీసా వస్తుంది ఆ వీసా వచ్చినాక వాళ్ళు ఎన్ని ఏం చేయాలంటే మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేది మనకు ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటిది వీసా గాడ్గా పేరు పేరు పొందినటువంటి దేవుడు ఎవరు చిలుకూరు టెంపుల్ మరి ప్రధా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఏగో ఈ టెంపుల్ను ఎవరు నిర్మించారు అంటే అక్కన్న మాదన్నలు నిర్మించారు ఎవరు నిర్మించారు అండి అక్కన్న మాదన్నలు నిర్మించిర్రు ఏ టెంపుల్ను చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తే మరి యొక్క తానిషా దగ్గర పనిచేసినటువంటి ఒక అక్కన్న మాదన్నలకు సంబంధించి ఒక దేవాలయం కూడా మనం నిర్మించుకున్నారు ఎక్కడండి అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడుందని ప్రీవియస్లో తెలంగాణలో ఎగ్జామ్లో అడిగిండు ఏదో ఎగ్జామ్లో అడిగిండు అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడలో ఎక్కడుందని ఎక్కడుంది హైదరాబాద్లోని శాలిబండ అక్కన్న మాదన్నలో కూడా మనం గుడి కట్టినాం షాలిబండ శాలిబండ కట్టినాం ఎక్కడ కట్టినాం శాలిబండలో అక్కన్న మాదన్న టెంపుల్ కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి సరే అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడ ఒకటి ఏంటంటే షాలిబండ హైదరాబాద్ మరే వీసా ఘాట్గా ప్రసిద్ధి పొందినటువంటి దేవుడు ఎవరు చిలుకూరు బాలాజీ ఇంకే దేవుడు ఇంకే దేవుడుగా ప్రసిద్ధిండు ప్రదక్షిణల దేవుడు అంటాం ప్రదక్షిణల దేవుడైన గాడైనా చిలుకూరు బాలాజీ అయినా మనకు ఇతనే గుర్తుకు రావాలి ఈ స్వామి ఏ జిల్లాలో ఉన్నాడు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు అనే ఒక గ్రామంలో చిలుకూరు గ్రామంలో ఇక్కడ నుండి మరొక ప్రత్యేకత ఏంటంటే హుండీ ఉండదండి సార్ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు ఫస్ట్ కనిపించేది ఏంటి సార్ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు ఫస్ట్ ఒక హుండీ కనిపిస్తుంటుంది ఇక్కడ ఆ విధమైనటువంటి హుండి ఉండదు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్కు నువ్వు భారత ప్రధానివేగా నువ్వు భారత రాష్ట్రపతివేగా అమెరికా అధ్యక్షుడేగా అందరికీ మరి ఇక్కడ వివిఐపి దర్శనం విఐపి దర్శనం ప్రత్యేక దర్శనం ఏ దర్శనం లేదు అందరికీ ఒకే ఒక దర్శనం ధర్మ దర్శనం అందరికీ ఒకే ఒక్క దర్శనం ధర్మ దర్శనం అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి విఐపి దర్శనాలు స్పెషల్ దర్శనాలు యాభై రూపాయలు తీసుకొని దర్శనం చేపించడం వంద రూపాయలు తీసుకొని దర్శనం చేపించడం అలాంటివి ఏమి ఉండవు ఈ టెంపుల్లో ఎవరు వేయినా సరే ఒకటే లైను ఆ లైన్లోనే వచ్చి దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకత ఈ యొక్క ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఏ టెంపుల్ అది చిలుకూరు బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బాసర పుణ్యక్షేత్రం ఇంతసేపు చెప్పుకుంటున్నాం అందరి గురించి చెప్పుకుంటున్నాం చదువుల తల్లి గురించి కూడా చెప్పుకుంటున్నాం బాసరా టెంపుల్ ఏ డిస్టిక్లో లొకేట్ అయిందండి బాసర టెంపుల్ వచ్చేసరికి మనకు నిర్మల్ జిల్లాలో లొకేట్ అయింది ఏ జిల్లాలో అండి నిర్మల్ జిల్లా బాసర వద్ద మనకు యొక్క టెంపుల్ అనేది ఉన్నటువంటి పరిస్థితి ఏ నది ఒడ్డున ఉంది బాసర టెంపుల్ వచ్చేసరికి గోదావరి ఒడ్డున ఏ నది ఒడ్డున గోదావరి రివర్ ఒడ్డున ఎందుకు నేను ఇన్నిసార్లు రివర్స్ పేరు చెప్తున్నాను అంటే మీ క్వశ్చను గోదావరి నది ఒడ్డున లేదా కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి అని అడుగుతాడు అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ మళ్ళీ దాన్ని మనం సపరేట్గా చర్చించుకోము దాన్ని మనం సపరేట్గా మళ్ళీ డిస్కషన్ చేసుకోము ఇక్కడనే చర్చలో భాగంగా తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాలలో భాగమే దాన్ని కూడా మనం చర్చించుకుంటున్నాము ఏ జిల్లా నుండి నిర్మల్ జిల్లాలో బాసర్ వద్ద మనకు జ్ఞాన సరస్వతి టెంపుల్ ఈ టెంపుల్ అండి జ్ఞాన సరస్వతి ఇది రాజుల హయాంలో యొక్క టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది ఇక్కడే మనకు వేద వ్యాస మహర్షి ఎవరండి వేద వ్యాస మహర్షి ఇక్కడ మనకు తపస్సు చేసినటువంటి ప్రాంతము ఈ యొక్క బాసర ప్రాంతము మరి అందరు అందరూ చదువుల తల్లిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి పోదాం భద్రాచలం పోదాం అదే గోదావరి నదొడ్డున అదే గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రము మనకు భద్రాచల క్షేత్రము మరి యొక్క భద్రాచల క్షేత్రాన్ని చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి ఇది మనకు ఎవరి హయా ఎవరు నిర్మించారంటే మనకు కంచర్ల గోపన్న నిర్మించారు ఎవరండి కంచర్ల గోపన్న మనకు దేనిక ప్రసిద్ధి దేనిక ప్రసిద్ధి కంచర్ల గోపన్న దేనిక ప్రసిద్ధి భక్త రామదాస్గా మనం పిలుచుకుంటాం మరి భక్త రామదాస్ అంటే ఎవరు నాగార్జున కాదు భక్త రామదాస్ అంటే ఎవరు భక్త రామదాస్ అంటే ఎవరు నాగార్జున నాగార్జున కాదు కంచర్ల గోపన్న ఎవరు కంచర్ల భక్త రామదాసును మనం ఏమనిపిస్తుంటాం కంచర్ల గోపన్న పిలుస్తుంటాం భక్త రామదాసు మరి మనకు సౌత్ అయోధ్యగా పేరొందినటువంటిది దక్షిణ అయోధ్యగా పేరున్నటువంటి క్షేత్రం ఏంటంటే భద్రాచల క్షేత్రము మరి ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేటువంటి మూల విరాట్ ఎవరంటే ఎవరండి శ్రీరాముడు మనకు సీతా సమేత శ్రీరాముడు మనకు దర్శనమిస్తుంటాడు సౌత్ అయోధ్యగా పిలువబడేటువంటి టెంపుల్ ఏంటిది దక్షిణ అయోధ్యగా పిలు పిలువబడేటువంటి టెంపులు మనకు భద్రాచల టెంపుల్ ఏ నది ఒడ్డున ఉంది గోదావరి నది ఒడ్డున ఉంది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పంచవటి మనకు పర్ణశాల కూడా మనకు ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనకు కీసర రామలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం కీసర రామలింగేశ్వర స్వామి మరి ఏ జిల్లాలో లొకేట్ అయిందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జి జిల్లా అత్యధిక శివలింగాలు ఈ యొక్క టెంపుల్లో ఉంటాయి కీసరలో మరి అదేవిధంగా ఇంకొక టెంపుల్ తెలంగాణలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నది ఏ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ అనంతగిరి గుట్టల్లో అనంతగిరి హిల్స్లో ఏంటండి అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి టెంపుల్ ఏంటి మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరి అనంతగిరి హిల్స్లో ఆరిజిన్ అయ్యేటువంటి రివర్ ఏంటి మూసీ రివర్ మరి అదే విధంగా అనంతగిరిని మనం ఏమంటాం అనంతగిరిని పూర్ మెన్ ఊటీ అంటుంటాం పూర్ పీపుల్ ఊటీ అంటాం పేదవాడి ఊటీగా ప్రసిద్ధి చెందినటువంటిది ఏంటిది తెలంగాణ ఊటీ అన్న పేదవాడి ఊటీ అన్న మనకి ఏది రావాలి అనంతగిరి గుర్తుకు రావాలి అనంతగిరి ఏ జిల్లాలో ఉంది మరి వెంటనే రంగారెడ్డి అనొద్దు ఏ జిల్లా అనాలి వెంటనే రంగారెడ్డి అంటారా అయిపోయింది కదా డేటెడ్ క్వశ్చన్ ఏ జిల్లా ఇప్పుడు వికారాబాద్ జిల్లా అదేవిధంగా నీలకంఠ స్వామి ఆలయం ఎక్కడ ఉంది సార్ అంటే నీలకంఠ స్వామి ఆలయం వచ్చేసరికి మనకు నిజామాబాద్ డిస్టిక్లో జైన వాస్తు శిల్పకలకు ప్రాసిద్ధ్యం పొందినటువంటిది నీలకంఠ స్వామి ఆలయం నీలకంఠ స్వామి ఆలయం మరి అదేవిధంగా ఇంకొక జాతర మనం చెప్పుకోలేదు మహబూబ్ నగర్ జిల్లాలో ఇందాక మనం పేదవాడి తిరుపతి అని చెప్పి సరే పేదవాడి ఓటి అని చెప్పినాం మరి పేదవాడి తిరుపతిని కూడా చెప్పుకోవాలి మనం ఇదేం చెప్పుకోవాలి పేదవాడి తిరుపతి సరే మరి అందరూ కూడా తిరుపతి పోలేరు ఆ ఖర్చును భరించలేరు కానీ తెలంగాణలో కూడా మనకు ఒక పే ప్రతి ఒక్క పేదవాడు దర్శనం చేసుకునేటువంటి టెంపులు మన్నెంకొండ అంటే సార్ మన్నెంకొండ మన్యం కొండ నేమ్ వచ్చిందంటే మునుల కొండ ఒకప్పుడు సిద్ధ పురుషులు మునులు ఈ కొండపైన తపస్సు చేసుకున్నారు కాబట్టి మునుల పేరు మునుల కొండనే రాను 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 మన్యం కొండగా మారింది వాళ్ళందరూ మునులు ఎక్కడ తపస్సు చేసుకుంటే వాళ్ళకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఏంటి సార్ ఈ యొక్క మన్యం కొండ ప్రాంతంలో తపస్సు చేసుకునే వాళ్ళు ఏ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ ప్రాంతంలో వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి క్షేత్రాలు అనేకమైన దేవాలయాలన్నిటి కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా పూర్తి స్థాయి సంబంధించి క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ